ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ వదిలాలి వదిలాలి రద్దు చేయాలి జీవో నంబర్ 29 వెంటనే రద్దు చేయాలి జీవో నంబర్ 29 వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి అడ్డుకుందాం ప్రభుత్వ పాఠశాల మూసివేతను అడ్డుకుందాం ప్రభుత్వ పాఠశాల మూసివేత పాఠశాల స్థాయి కుదింపును వదిలాలి విద్యా పరిరక్షణ కమిటీ వదిలాలి వదిలాలి కాపాడుకుందాం ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను కాపాడుకుందాం కాపాడుకుందాం ప్రభుత్వ పాఠశాల మూసివేతను మార్కోవాలి మార్కోవాలి జిందాబాద్ ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ జిందాబాద్ 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 ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ జిందాబాద్ జిందాబాద్ వదిలాలి విద్యా పరిరక్షణ కమిటీ నా పేరు మధు విశాఖపట్నం విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాల మూసివేత అలాగే కొన్ని పాఠశాల స్థాయి కుదింపు వంటి విద్యా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నది రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2014 లోనే మొత్తం రాష్ట్రంలో పాఠశాలలన్నింటిని సామాజిక పాఠశాల వ్యవస్థగా మార్చాలని వేలాది పాఠశాలను మూసివేయాలని ఆలోచన చేసింది దాన్ని అడ్డుకోగలిగినాం కానీ రెండో సంవత్సరం 2017 లో మళ్ళీ సకారాత్మక విలీనం పేరుతో సుమారుగా 1476 ప్రాథమిక పాఠశాలను మూసివేశారు అలాగే 1386 పాఠశాలను సమీప పాఠశాలలో విలీనం చేశారు ఈ సంవత్సరం మరింత ఎక్కువగా వేలాదిగా పాఠశాల మూసివేతకు సిద్ధపడుతున్నారు 3778 ప్రాథమిక పాఠశాలను మూసేయాలని అలాగే మరో 2384 ప్రాథమిక పాఠశాలల్లో అక్కడ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో అక్కడ ఉన్న 6, 7, 8 తరగతులను రద్దు చేయడం ద్వారా ఆ పాఠశాల స్థాయిని కుదించాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రతి మండలంలో 40 నుంచి 50 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఇవాళ మిగులు పోస్టులుగా తేల్చడం వల్ల భవిష్యత్తులో రిక్రూట్మెంట్ లేక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక అవస్థలు పడే పరిస్థితి ఒకటి ఉన్నది ఇవాళ విస్తారంగా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారు ఇవాళ విద్యా హక్కు చట్టం ప్రకారం 1 కిలోమీటర్కు ప్రాథమిక పాఠశాల 3 కిలోమీటర్లకు యూపీ స్కూలు అలాగే 5 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఏర్పాటు చేశారు విద్య అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఆంగ్ల భాష వ్యామోహాన్ని పెంచుతున్న ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు మీడియా ద్వారా ఇవాళ ప్రభుత్వం కూడా ఊదరగొడుతున్నది ఇవాళ పాఠశాలను మొత్తంగా మూసేసే కుట్రలు చేస్తున్నది ఇవాళ ప్రైవేటు పాఠశాలల దాష్టీకం వల్ల ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతున్నది ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు అనుకూలంగాను ప్రభుత్వ పాఠశాల మూసివేతకు ఇవాళ సిద్ధపడుతున్నది దీనివల్ల వేలాదిగా నిరుద్యోగం అలాగే ఈ సందర్భంగా సుమారు 96,000 మంది పిల్లల విద్యా హక్కు అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇది ఏటా ఇవాళ పాఠశాలలు మూసివేస్తూ పోతే మొత్తానికి ప్రభుత్వ పాఠశాల లేకుండా చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా మేము భావిస్తున్నాం తక్షణమే బడుల మూసివేతను ఆపేయాలి ప్రైవేటు పాఠశాల మీద తీవ్రమైన నియంత్రణ పాటించాలి ఇవాళ ప్రజల బిడ్డలకు విద్యను అందించడానికి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఇవాళ పాఠశాల వ్యవస్థను కొనసాగించాలి ఆంగ్ల మాధ్యమానికి ఉద్దేశించిన జీవో నెంబర్ 14 రద్దు చేయాలి ఈ రకమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం మీద మేము తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నాం